సో రొమ్ము క్యాన్సర్లో మెయిన్ ట్రీట్మెంట్ వచ్చి సర్జరీ అండి. సర్జరీ ఐదర్ రొమ్ము మొత్తం తీయడం కానీ లేదా రొమ్మును ప్రిసర్వ్ చేస్తూ కేవలం జబ్బును తీయడం కానీ చేస్తారు. ముఖ్యంగా ఎర్లీ స్టేజెస్లో ఈ మధ్య మనకి కామన్గా అండ్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఏంటంటే కేవలం జబ్బును మాత్రమే తీస్తే రొమ్ముని ప్రిజర్వ్ చేయొచ్చు, పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకోవచ్చు. కాకపోతే ఈ ట్రీట్మెంట్లో మెయిన్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే సర్జరీ తర్వాత అక్కడ జబ్బు మళ్ళీ రాకుండా ఉండడానికి, ఆ మిగిలిన రొమ్ములో జబ్బు రాకుండా ఉండడానికి రేడియేషన్ థెరపీ అని పెట్టడం జరుగుతుంది. సో రొమ్ము క్యాన్సర్లో రేడియేషన్ థెరపీ వాడినప్పుడు చాలా మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే చర్మం, మనకి చర్మం నల్లబడ్డం కానీ లేదా చాలా అరుదుగా చర్మం ఒక చిన్న లేయర్ వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది. ఇది టెంపరరీయే, ఒక 2-3 వారాల్లో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నార్మల్ అయిపోతుంది. కొందరు పేషెంట్స్లో ఎక్కడైతే మనం అడిషనల్ రేడియేషన్ డోస్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కానీ కొంచెం రొమ్ము స్వెల్లింగ్ కానీ నొప్పి కానీ జరగచ్చు. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా 2-3 వారాల్లో తగ్గిపోతాయి. ముఖ్యంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ మేము అవాయిడ్ చేయడానికి, రాకుండా ఉండడానికి చేస్తామన్నమాట. మనం వాడే రేడియేషన్ టెక్నాలజీ బట్టి ఈ రొమ్ము వెనకాల లంగ్, హార్ట్, ముఖ్యంగా లెఫ్ట్ బ్రెస్ట్ ట్రీట్మెంట్ చేసినప్పుడు హార్ట్ ఉంటుంది, హార్ట్ కూడా కొంచెం డోస్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మనం వాడే టెక్నాలజీ బట్టి ఈ హార్ట్కి లంగ్కి వీలైనంత వరకు డోస్ని తగ్గించడం ద్వారా వాటిలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించవచ్చు. లైక్ లంగ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే దగ్గు రావడం కానీ, ఆయాసం రావడం కానీ, లేదా హార్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే 15-20 సంవత్సరాల తర్వాత గుండెకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం రావడం కానీ. మనం ఇప్పుడు వాడే టెక్నాలజీలో చాలా అరుదుగా చూస్తున్నాం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్. 20-30 సంవత్సరాల క్రితం ట్రీట్మెంట్ చేసిన వాళ్ళల్లో కొంచెం చూసేవాళ్ళము. ఇప్పుడు ట్రీట్మెంట్స్లో వీలైనంత వరకు హార్ట్ కానీ లంగ్ కానీ డోస్ తగ్గించడమే ప్రయత్నం జరుగుతుంది.